ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఏయూలోని ఇంజనీరింగ్ క్రీడా మైదానంలో గిన్నిస్ రికార్డు కోసం కూచిపూడి నాట్య ప్రదర్శన జరగనుంది. 7000 మంది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించే కూచిపూడి ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించనున్నారు. అలాగే ఏయూ స్నాతకోత్సవ మందిరంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు కూడా జరగనున్నాయి. అనంతరం బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి బంగారు కిరీటాన్ని సమర్పిస్తారు. 2019 ఎన్నికలకు ఎన్డీఏ పక్షాలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. అవినీతి రహితంగా సాగుతున్న ఎన్డీఏ పాలనలో జోరుగా అభివృద్ది జరుగుతోందని, ప్రధాని మోడీ నేతృత్వంలో వచ్చే సాధారణ ఎన్నికలకు సన్నద్దం కావాలని ఎన్డీఏ పక్షాలు నిర్ణయించాయి. ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన విందుకు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో సహా భాగస్వామ్య పక్షాలకు చెందిన 33 మంది నేతలు హాజరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగింది. ఎన్డీఏపై దేశ ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మీటింగ్లో పాల్గొన్న ఆయన, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమ కూటమి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. నరేంద్ర మోడీ పీఎం అయ్యాక విదేశాల్లో భారత్ బ్రాండ్కు వాల్యూ వచ్చిందన్నారు. ఇటీవల యూపీ ఎన్నికల విజయంతో మోడీ నాయకత్వానికి తిరుగులేదని రుజువైందన్నారు చంద్రబాబు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆదేశించారు. ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు ఇవ్వాలో ఎమ్మెల్యే నిర్ణయిస్తారన్నారు కేసీఆర్. ఎంఆర్ఓ ఆర్డీఓ సాయంతో లబ్దిదారుల్ని ఎంపిక చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు గొర్రెల పంపిణీ, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్ వంటి స్కీముల్లో 10 లక్షల మంది లబ్దిదారుల్ని ఎంపిక చేయాలని చెప్పారు కేసీఆర్. లబ్దిదారుల ఎంపికలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన వినూత్న పథకాల అమలుకు కలెక్టర్లకు పూర్తి అధికారం ఉందన్నారు కేసీఆర్. నగర పట్టణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ది పరిరక్షణమైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావులు హైదరాబాద్లోని జలసౌధలో అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో ఒక్కో చెరువును మొదటి దశలో అభివృద్ది చేస్తామన్నారు. నగర ప్రాంతాల్లోని చెరువులను కబ్జాలకు గురికాకుండా కాపాడేందుకు, వాటిని సుందరీకరించడానికి సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు రావాలని సాగునీటి, పురపాలక శాఖల విభాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రులు. బడుగు, బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. ఉపాధి లేక వలసపోతున్న చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఆయన. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. దివంగత నేత ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అచ్చెన్నాయుడు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు అచ్చెన్నాయుడు. పాలనపై పట్టు కోసం కేబినెట్ను విస్తరించిన చంద్రబాబు ఇప్పుడు అధికారులపై దృష్టి సారించారు. సమర్థులను అందలో ఎక్కించడంతో పాటు ఆరోపణలు వచ్చిన వారికి అప్రాధాన్య శాఖల్లో పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే కీలకమైన శాఖలకు కార్యదర్శులు లేరు. 5 మంత్రులకు ఉద్వాసన పలికిన చంద్రబాబు ఇప్పుడు అధికారుల్ని కూడా బదిలీ చేయడం ద్వారా పాలన గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్వాగత తోరణాలను చించేశారు. నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న గొట్టిపాటి రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే ఎమ్మెల్సీ కరణం బలరాం అనుచరులే ఈ పని చేశారని ఆరోపిస్తున్నారు గొట్టిపాటి వర్గీయులు. ప్రతి సాదా బైనామా దరఖాస్తుదారునికి పట్టా పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన ఆయన పలువురు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 11 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మిడ్ మానేరు పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తామన్న హరీష్ రావు హుస్నాబాద్, కోహెడ మండలాలకు గోదావరి జలాలను తెస్తామన్నారు. కేసీఆర్ బంధువులుగా తప్ప కేటీఆర్, హరీష్ లకు మంత్రులుగా ఉండేందుకు ఎలాంటి అర్హతలు లేవని విమర్శించారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని విమర్శించారు. పార్టీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ అన్ని పక్షాలను కలుపుకుని టీఆర్ఎస్ అరాచక పాలనను అంతమొందించాలన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల పోరాటం ఆగదన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. మంచిర్యాల జిల్లా
నస్పూర్ లో సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు ఉపాధి కల్పన అవకాశాలపై జరిగిన సదస్సులో కోదండరాం పాల్గొన్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించారు. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ తెలంగాణ ఉద్యమ సమయంలో ఓ అంశంగా ఉందనే విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతులకు అవకాశం ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన పద్మశాలి భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం దేవరకొండ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ది కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.